ఆ తర్వాత నేను కొన్ని రోజులు మెంటల్ హాస్పిటల్లో ఉన్నాను. ఆ రోజు నేను చెప్పింది నమ్మడానికి ఎవరు ముందుకు రాలేదు. ఒక్కరు తప్ప, మేడం వాళ్ళ నాన్నగారు. సార్, మిమ్మల్ని నేను ఇంతవరకు చూడలేదు. మీరు నన్ను కాపాడతారని కూడా తెలీదు. కానీ నేను చెప్పేది మీరు వినాలి సార్. ప్లీజ్. హలో రోనీ సార్, నేను సార్ సైముద్దీన్ సార్. విషయం మన చేయి దాటిపోతాం సార్. బయటికి తెలియకూడదని మేనేజర్ని ప్రిన్సిపాల్ బెదిరించారు. ఏ కోర్టులో అయినా సరే నేను వచ్చి చెప్తాను సార్. హలో, రోనీ సార్, అక్కడంతా రెడీనా? మిగతా నేను చూసుకుంటా. ఆ స్పాట్కి తీసుకొస్తాను. సార్ కొంచెం పోయమంటారా? పోయి. చాలా? చాలు చాలు. సోడా? బ్యాలెన్స్ లేదు సార్. ఫోన్ ఇస్తారా? ఇంటికి కాల్ చేసుకుంటాను. తీసుకో. సార్ ఒక్క నిమిషం సార్. ఏంట్రా, ఎందుకు అర్జెంటుగా కలవాలని చెప్పు. ఒక విషయం చెప్పాలి, చాలా కాన్ఫిడెన్షియల్. దాని గురించి వన్ మినిట్. హలో. హలో సార్, నేను సార్ సైముద్దీన్ని. సైలెక్స్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఎక్కడున్నారు? సార్ స్టేషన్లో ఉన్నారు. ఓకే, నేను వస్తున్నా. మళ్ళీ కలుస్తాను. ఓకే. వాళ్లతో కూడా ఉన్నది ఎవరో తెలుస్తోందా? సైలెక్స్ ఇబ్రహీం వైఫ్. తప్పు చేసింది అతనే కదా నాన్న. వాణ్ణి చంపేసి నేనెందుకు జైలుకు వెళ్ళాలి? ఏం చేయబోతున్నావు?
ఈ రోజు ఆవిడ మోస్ట్ రిలెవెంట్ అండ్ పాపులర్ యాక్ట్రెస్ ఆఫ్ టాలీవుడ్.